తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రామలింగరాజు 90 న్యూస్ తో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ 2020 అందర్ని చాలా ఇబ్బందులకు గురిచేసిందని, ముఖ్యంగా ఒక ప్రక్కన విద్యార్థుల సంక్షేమం, మరో ప్రక్కన ప్రజల ఆరోగ్యం, ఈ రెండు విషయాలలో చాలా జాగృతలు తీసుకుంటున్నామన్నారు. మరిన్ని వివరాలు మా 90 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం జేఎన్టీయు కాలేజీలో ఉండడం జరిగింది. జేఎన్టీయు విశ్వవిద్యాలయంలో మరి ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులకు చక్కటి ఉత్తీర్ణత మార్కులతో చక్కటి ఉత్తీర్ణతమైన భవిష్యత్తు ఇచ్చి బయటికి పంపుతున్న యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది జేఎన్టీయు కాకినాడ అని చెప్పాలి. అదేవిధంగా మరి మనతో పాటు జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామలింగరాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఎన్నెన్నో సక్సెస్ చేసి ఎంతో అనుభవం ఉన్న ఒక వైస్ ఛాన్సలర్గా ఆయన మన కాకినాడ జేఎన్టీయుకి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి మనతో పాటు వారు కూడా ఉన్నారు, వారు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 న్యూస్ తరపు నుంచి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, 90 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ నమస్కారం అండి. సార్, మీరు చైర్లోకి వచ్చిన తర్వాత చాలా మట్టుకి కొంచెం సక్సెస్ రేట్ చూసుకున్నారు. అదేవిధంగా ఏ వైస్ ఛాన్సలర్స్కి రాని పెద్ద ఛాలెంజ్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీకు వచ్చింది, అది కరోనా. ఈ కరోనా టైంలో చాలా స్లాట్స్ వచ్చినవి, ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు. మీరు కూడా చాలా చాకచక్యంగా చాలా బ్యాలెన్స్డ్గా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మీ యొక్క ప్లానింగ్ని అమలు చేశారు. చెప్పండి సార్, మీకు ఎలా ఫీల్ అయ్యారు, అసలు ఎలా తీసుకుంటున్నారు, నెక్స్ట్ మీరు చేయబోయే సక్సెస్ఫుల్ కాంటాక్ట్స్ ఏంటి? సో రియల్లీ కోవిడ్ 19 పాండమిక్ అనేది చాలా వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి, త్రూ అవుట్ ది వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇండియా, ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ ఆల్సో ఎఫెక్టెడ్ మోస్ట్లీ ద జేఎన్టీయు కాకినాడ అండి. ఎందుకంటే మా దగ్గర దాదాపు 250,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మా అఫిలియేషన్ కింద, జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ అఫిలియేషన్లో. సో వీళ్ళందరికీ కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఫర్ కండక్ట్ ఆఫ్ క్లాస్ వర్క్స్, ఫర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అట్లాగే వాళ్ళకి కెరీర్ పరంగా నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా, అలాగే కెరీర్లో జాబ్లో ప్లేస్ అవ్వాలన్నా కూడా చాలా డిలే అవ్వడం జరిగింది ఈ పాండమిక్ కోవిడ్ 19. ఈ పాండమిక్ కోవిడ్ 19 ఎదుర్కొనడానికి కావాల్సినటువంటి డైరెక్షన్స్ మన గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి టైం టు టైం మాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉండడం జరిగింది. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ ప్లాన్డ్ ఆల్ ద కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, క్లాస్ వర్క్ ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది క్లాస్ వర్క్. అలాగే ఎగ్జామినేషన్స్ అయితే ఆఫ్లైన్లో ఒక్కొక్క సంవత్సరాన్ని ఫస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆఫ్లైన్లో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రిఫర్డ్ ప్లేసెస్, వారి నియరెస్ట్ రెసిడెన్స్ ఎక్కడుంటే అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కాలేజీకి ఆప్షన్ ఇచ్చుకుని వాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకునేలాగా అటువంటి సౌకర్యాన్ని కూడా మేము కల్పించాం. అలాగే ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి 15 రోజుల్లోనే రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. సో సిమిలర్లీ ఫర్ ద అదర్ ఇయర్స్, లైక్ థర్డ్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫేజ్డ్ మేనర్లో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ వరకు కూడా అయిపోయినాయండి ఎగ్జామినేషన్స్. ప్రాక్టికల్స్ కొంతవరకు ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ లెవెల్లో జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఇయర్ కూడా మేము అంతా సన్నద్ధమై ఉన్నాం. ఆల్రెడీ నవంబర్ సెకండ్ నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయమని చెప్పి డైరెక్షన్స్ రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో అకార్డింగ్లీ వీఆర్ కండక్టింగ్ క్లాస్ వర్క్ ఫర్ ద సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్, ఏదైతే ఎంసెట్ ప్రతిష్టాత్మకంగా నిర్ణయం సభావం చేసి మంచి పేరు సంపాదించుకుని లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనమే పెట్టాం, ఈ అకాడమిక్ ఇయర్ మనం పెట్టాలి. యాక్చువల్గా ఈ కరోనా వల్ల కొన్ని మంచిగా వెనుకొని జరిగింది. మరి ఈ కౌన్సిలింగ్స్ ఏమీ లేకుండా మీరు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ తలెత్తినాయా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏమైనా పేరెంట్స్ నుంచి ఏమైనా మీరు ఇబ్బందులు ఏమైనా పడ్డారా, అటువంటి ఉన్నాయా సార్? అబ్సల్యూట్లీ దెర్ ఆర్ నో స్పెసిఫిక్ కంప్లైంట్స్ అండి, పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ. అండ్ పోస్ట్పోన్ చేయమని అడగడం జరిగింది స్టూడెంట్స్, అయితే పేరెంట్స్ అయితే కండక్ట్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. సో అట్లాగే మేము కూడా ఏంటంటే ఫేజ్డ్ మేనర్లో వెళ్ళడం వలన ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ కాలేదు, అంతా సవ్యంగానే జరిగింది. ఎక్కడ కూడా కోవిడ్ రిపోర్టింగ్ కేసెస్ కానీ అటువంటివి కూడా మాకు ఏమీ వచ్చిన దాఖలాలు లేవు. సో ఆల్మోస్ట్ అంతా కూడా హ్యాపీగానే జరిగిందండి ఇప్పటివరకు.
అట్లాగే ఎంసెట్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం. కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని ఎక్కడ కూడా ఒక ఇబ్బంది లేకుండా కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే స్టూడెంట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళ రిజల్ట్ కూడా మళ్ళీ ఒక 10-15 రోజుల్లోనే ఇవ్వడం జరిగిందండి. సో ఎటువంటి ఇబ్బందులు కూడా స్టూడెంట్స్ పరంగా మేము ఈ కోవిడ్ నేపథ్యంలో లేకుండానే ఓవర్కమ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ది ఆల్మైటీ అండ్ ద గవర్నమెంట్. మొత్తం అందరూ కూడా సపోర్ట్ చేశారు మాకు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పబ్లిక్, ఎస్పెషల్లీ ద పేరెంట్స్ అండి. వాళ్ళందరూ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది మీకన్నా ముందు చాలామంది వైస్ ఛాన్సలర్స్గా దీనికి చేసి ఉన్నారు, కానీ ఏ వైస్ ఛాన్సలర్కి రాని ఒక ఛాలెంజింగ్ వర్క్ మీకైతే వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఎడ్యుకేషన్స్ చూసుకుంటూ అదే పక్కన ఏదైతే జేఎన్టీయూలో ఇదే క్వారంటైన్ కింద పెట్టడం కూడా జరిగింది, అప్పుడు మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అసలు అంత ప్యానిక్ టైంలో కూడా మీరు అంత స్పీడ్ డెసిషన్ తీసుకొని ఎలా ఉండగలిగారు సార్ ప్లీజ్? అది రియల్లీ అది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అండి. పక్కన మాకు క్వారంటైన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ పక్కన యూనివర్సిటీ ఆపరేషన్లో పెట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ మానిటర్ చేయడం, ఈ టైం టు టైమ్ ఈ అకాడమిక్ క్యాలెండర్స్ ఇవన్నీ కూడా షెడ్యూల్ చేసుకోవడం, ఇన్స్పెక్షన్స్ కూడా కండక్ట్ చేస్తామండి ఎఫ్ఎఫ్సి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ వేసి అప్లికేషన్ కోసం అండ్ చేసి వాళ్ళని కూడా కౌన్సిలింగ్కి సన్నద్ధం చేయడం కూడా జరిగిందండి. సో రియలీ ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ అండ్ మేమందరం కూడా చాలా ఒత్తిడికి గురయ్యాం ఒక రకంగా, బట్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అండి. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఫర్ ద సపోర్ట్ అండి. సార్, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ద నేమ్ హూ ఇస్ గోయింగ్ ది రామలింగ రాజు సార్ హూ టేకింగ్ ది ఇనిషియేటివ్ పార్ట్ ఆఫ్ దిస్ వర్క్. One eye is taking the charge of the quarantine and one eye taking the charge of the students' well-wish. So really congrats to you, sir. The final words that what coming generation 2021 is there for you. What steps you are taking for develop your university in Andhra Pradesh? Right now, recently National Education Policy 2020 Government of India announced it. So in Nepajunlo, the state of Andhra Pradesh poda. ఫస్ట్ స్టేట్ ఐ కెన్ సే దట్ టు ఇంప్లిమెంట్ డైరెక్ట్లీ దట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అది మాకు డైరెక్ట్ చేయడం జరిగింది. జేఎన్టీ కాకినాడను కూడా దాన్ని అడాప్ట్ చేసుకోమని. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ కండక్టెడ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అండి. బోర్డ్ ఆఫ్ స్టడీస్ కండక్ట్ చేసి 2020 R9 R 2020 అంటుందండి. సో అది కండక్ట్ చేసి దానికి అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయడం జరిగిందండి. ఫస్ట్ ఇయర్ నుంచి మార్పులు చేసాం. ఈ అట్ ప్రజెంట్ R20 ఫస్ట్ ఇయర్ చేసాం. నెక్స్ట్ 1 or 2 years మిగతా ఇయర్స్ కూడా మార్పులు చేర్పులు చేస్తాం. అట్లాగే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఒకటి, ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయడానికి మోర్ ఎంఫసిస్ ఆన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్కి ఎంఫసిస్ ఇమ్మని చెప్పేసి చెప్పడం జరిగిందండి NEP 20. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ రీడిజైన్డ్ అవర్ కరికులం యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. అది చేయడం జరిగింది. అట్లాగే వీఆర్ ఫర్ యూనివర్సిటీ పరంగా అట్లే వీఆర్ NAC B+ గ్రేడ్లో ఉన్నాం. NAC A+ గ్రేడ్కి ప్రయత్నం చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నామండి. సో అకార్డింగ్లీ ఇన్ ద డైరెక్షన్ రూసా నుంచి మాకు ఒక 20 crores ఫండింగ్ ఒకటి శాంక్షన్ అయింది. అందులో ఒక 6 crores వరకు రీసెర్చ్ ఎక్విప్మెంట్ పర్చేజెస్కి ఒక తీసుకోవడం జరిగింది. సో వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండి. సో రీసెర్చ్ పరంగా కూడా మేము స్ట్రెంగ్తన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అకాడమిక్స్ పరంగా కూడా రిక్రూట్మెంట్లో ఈ ప్రాసెస్ అది జరగాలి. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ రాగానే అవి కూడా రిక్రూట్మెంట్ చేసి వీ వాంట్ టు స్ట్రెంగ్తన్ అవర్ ఫ్యాకల్టీ సైడ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ కమింగ్ ఫ్యూచర్. వీ హోప్ అండ్ వీ ప్రే గాడ్ టు బి ఏ గుడ్ వైస్ ఛాన్సలర్ టు అస్ టు బి జేఎన్టీయూ కాకినాడ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ ఎం రామలింగరాజు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్టీయూ కాకినాడ. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ఐ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ సంక్రాంతి అండి ఫర్ ఆల్ ద 19 న్యూస్ వ్యూవర్స్. థ్యాంక్ యూ అండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే కరోనా టైంలో చాలా ప్రజలు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మేము చాలా చాకచక్యంగా పనిచేసామని చెప్తున్నారు. చేసామని చెప్పడమే కదా, నిజంగా జరిగింది కాబట్టి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే జిల్లాలోనే ఇక్కడ ఈ జిల్లాలోనే క్వారంటైన్గా జేఎన్టీయూ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక పక్కన స్టూడెంట్ అకాడమిక్ కేర్ స్టూడెంట్ వెల్విస్ చూసుకుంటేనే మరో పక్కన ప్రజల యొక్క సంక్షేమాన్ని అంటే రెండు పాత్రలు పోషించారు వీసీ గారు. ఎందుకంటే ఏ వీసీకి రాని ఛాలెంజ్ మన రామలింగరాజు గారు రావడం చాలా ఇది చాలా హ్యాపీగా తీసుకున్నారని ఇప్పుడు
కూడా ఏది కూడా పెయిన్ఫుల్ గా తీసుకోలేదు. ప్రతి రోజు ముఖం చబ్బి ముఖంతో హ్యాపీ హ్యాపీ ముఖంతో ఆయన కనిపించారు తప్ప ఏనాడు కూడా ఆయన ఆ ప్రెజర్ ఆయన కన్న ముఖంలో చూపించారు కాదు. మరి ఇలాంటి వైస్ ఛాన్సలర్ ఆడు మనం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. చూద్దాం ఆయన వచ్చే రోజులో కూడా చాలా సక్సెస్ఫుల్ రేట్లో పెడతామని చెప్తున్నారు. విషు ఆల్ ది బెస్ట్ అని చెప్పి 90 న్యూస్, అదేవిధంగా 90 న్యూస్ ప్రేక్షలు కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ బన్నుతో సాగర్, 90 న్యూస్, కాకినాడ, జేఎన్టీయూ.